పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. కొన్ని కొన్నిసార్లు వాక్యం చెప్పిన తర్వాత పలాని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనే విషయం చెప్పినప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుద్ది. ఎందుకంటే నేను ప్రభు వాక్యం మాట్లాడటం ద్వారా మరి ఎదుటి వారి హృదయంలో కార్యం జరగడము అనేదానికి నేను సంతోషిస్తున్నాను. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉంటాను కదా, అక్కడ స్త్రీల కూడికలో వాక్యం చెప్తూ ఉన్నాను. ఎవరి గురించి అంటే నాబాలు అబీగైల్ గురించి. నాబాలు మొరటువాడు, అబీగైలు రూపవతి సౌందర్యవతి. తర్వాత మొరటు భర్తలతో కాపురం చేస్తున్నా కూడా మనం దేవునికి భయపడి కాపురం చేయాలి. వారిని దేవుడు మనకిచ్చిన ఆయన చిత్తం చొప్పున కనుక వారేదో చెడ్డవారని రక్షణ లేదని త్రాగుతారని అలాగే వారిని మనం ధృవీకరించొద్దు. ప్రభు మీద ఆధారపడితే ఎవరినైనా దేవుడు మారుస్తాడని నేను వాక్యం చెప్పాను. ఒక సహోదరి గమ్మున మౌనంగా కూర్చుంది. వాక్యం అంతా అయిపోయేదాకా చాలా దుఃఖంగా ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు నేను అడిగాను, అమ్మ ఏడ్రా చాలా ఏడ్చినట్టు కనబడుతున్నావు, బాధ ఉందా ఏమన్నా అని అంటే, అవునక్క బాధనే ఉంది అని. ఏంట్రా అంటే, ఏం లేదు మా అత్తగారు చాలా గొడవ పెట్టేశారు, నా భర్త మా అత్తమ్మ కలిసి చాలా గొడవ పెట్టేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని పోతున్నా నేను. సరే ఎందుకైనా మంచిది, ఇక్కడ స్త్రీల కూడిక జరుగుతుంది కనుక ఇక్కడికి వచ్చి తర్వాత వెళ్తలే అనుకున్నా. సరేరా మరి వెళ్తావా ఇప్పుడు అన్నా, ఇంకేం వెళ్తాను నువ్వు చెప్పినావు కదా మొట్ట భర్తలతో అయినా కూడా జ్ఞానం కలిగి కాపురం చేయాలన్నా, ఇంకేం వెళ్తా నేను అని అంది. ఓహో కనీసం ఆ మాట ద్వారా అయినా పోలీస్ స్టేషన్ కాకుండా ప్రభు దగ్గరికి వచ్చింది అని కొంచెం సంతోషించు. అలాగే మన పెర్సిస్ బండారి వాళ్ళ కుమారుడు ఫిలోమన్ మొన్న నన్ను తీసుకొచ్చి న్యూ జెర్సీ నుండి ఇక్కడికి ఆంధ్రవేలో నాతో చెప్తున్నాడు, ఆంటీ నువ్వు 104 కీర్తనలో ఒక వాక్యం చెప్పినవు. ఏం వాక్యం అని అంటే ఒకసారి చదువుతాను 104 కీర్తన. వచనం, నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుతున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుతున్నవి, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహల్లో పండుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. ఈ వాక్యం చెప్తూ అడవి జంతువులన్నీ రాత్రులు తిరుగుతాయినైనా దేవుడు చీకటి కలగజేయగా రాత్రి అవుతుంది, అడవి జంతువులన్నీ తిరుగుతాయి వాటి ఆహారం కొరకు, సాయంత్రం కాగానే తిరిగి వెళ్ళి గుహలో పడుకుంటాయి, మరి సాయంకాలం వరకు పాటు పడాలని చెప్పి మనుషులు ఉదయాన్నే బయటికి వెళ్తారు, సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహల్లో పండుకొనను, సాయంకాలం వరకు పాటు పడి తమ పనులను జరుపుకున్నటకై మనుషులు బయలువెళ్ళు. అంటే ఉదయం కాగానే మనుషులు బయటికి వెళ్తారు, సాయంత్రం కాగానే జంతువులు బయటికి వెళ్తాయి. కనుక రాత్రులు తిరిగేటి జంతువులనైనా ఈ రోజుల్లో అందరు జంతువులాగా అయిపోయింది. ఎందుకంటే అమెరికన్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పి ఈవెన్ ఇండియాలో కూడా నైట్ అంతా పనులు చేస్తూ ఉన్నారు అని నేను కొంచెం ఈ వాక్యం గురించి చెప్పిన చెప్తే మొన్న చెప్తున్నాడు డ్రైవింగ్ చేసుకుంటా, అంటే నువ్వు చెప్పిన మాటకు నేను రాత్రులు అసలు బయటికే వెళ్తలేను మా ఫ్రెండ్స్ దగ్గరికి. అప్పుడైతే రాత్రి మా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేది, రాత్రి అంతా బయట కూర్చునేది అట్లా చేస్తుంటే, కానీ ఇప్పుడు మాత్రం సాయంత్రం అయిందంటే బయటికి వెళ్తలేను అని నాకు చాలా సంతోషమైంది. దేవా ఎప్పుడో ఒకసారి మాట్లాడే మాట కూడా నీవు అనుకుంటే కార్యం చేస్తావు అని చెప్పి. అలాగే ఇప్పుడే మహిత ఒక మాట చెప్పింది, మొదటి పేతురు 3:15 దేవుడు నాకు ఒక 3 క్రితం వాక్యం ఇచ్చిన ఆంటీ, అది నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ మొన్న మీరు ప్రేయర్ సెల్లో చెప్పేటప్పుడు చెప్పిండ్రు, అది నాకు చాలా సంతోషం కలిగించిందని బిడ్డ కలుగుదని పెట్టుకుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనంగా మరలి దగ్గరికి రాదు. భూమి మీద పడే వర్షము ఎందుకు పడుతుంది అని అంటే అది ఫలించడానికి, మరి మొక్కలను మొలిపించడానికి, మనుషులకు ఫలభరితమైనటువంటి విధంగా ఉండడానికే వర్షం వస్తుంది. అలాగే దేవుని నోటి నుండి వచ్చే మాట కూడా ఎప్పుడు నిష్ప్రయోజనంగా నిరర్థంగా తిరిగి రానే రాదు, అది ఎవరికో ఒకరికి తప్పకుండా ప్రయోజనం
భయంకరంగా ఉంటుంది. దేవుని వాక్కులు అలాంటి గొప్ప శక్తి ఉంది. సరే, ఈరోజు నేను చెప్పే వాక్యము, నేను ఏప్రిల్ 21వ తారీఖు, నేను ఒంటరిగా ఉన్నా. సోనమ్మ చిన్నోడు కనెక్టికట్లో ఉన్నారు. చిన్న పిల్లలిద్దరిని తీసుకొని, పిల్లలు చిన్నోళ్ళు కదా, పార్క్ తీసుకెళ్ళి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా రాక్వెల్ సెంటర్లో. అప్పుడు బైబిల్ తీసుకొని నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడాడు. యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడునూ లేకపోయెను. నేనేమి చేసి తినని తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడు లేకపోయెను. ఆ మాట చదివినప్పుడు దేవుని ఆత్మ నన్ను చాలా బలవంత పెట్టి అనేక విషయాలను ధ్యానించే విధంగా చేసి లిటరల్గా చాలా ఏడ్చేసిన. ఈ రోజుల్లో ప్రభువా, నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడే వారి కొరకు నువ్వు చూస్తున్నావు. చాలాసార్లు ఎదుటివారు ఏం చేస్తున్నారు అని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తుండ్రు, వీళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళ తప్పులేంటి, వీళ్ళ తప్పులేంటి, ఎదుటివారినే చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో వ్రేలు పెట్టి చూపి తిరస్కరించటం మాని అని ఉంది. చాలాసార్లు వ్రేలు పెట్టి చూపిస్తాం ఎదుటివారిని, కానీ ఎదుటివారిని ఇలా చూపిస్తున్నప్పుడు ఒక వేలు పైకి చూపిస్తుంది, మూడు వేలు మనల్ని చూపిస్తుంది. అంటే పైన దేవుడు చూస్తున్నాడు, చూడు నీవు ఒకటి అటు చూపిస్తున్నావు కానీ మిగిలిన మూడు వేలు నిన్నే చూపిస్తున్నాయి, కనుక నిన్నే చూసుకోవని. దేవుడు కూడా ఎప్పుడు చూసినా కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలని ప్రభువు కోరుతూ ఉంటాడు. దావీదు కీర్తనకారుడు, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని తన తప్పును గురించి ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు, తప్పించుకోలేదు. నాతరు ప్రవక్త వచ్చి ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వారింటికి బంధువులు వస్తే ఆ 100 గొర్రెలు ఒకటి కోసి వంట చేసి ఆయత్తపరచడానికి బదులుగా ప్రక్కకున్నోనికి ఒకటే ఉంది, ఆ ఒకటే తీసుకొని మరి దాన్ని చంపేసి దాన్ని ఆయత్తపరచండు బంధువులకు అని చెప్పగానే, ఎవరు ఆ మనుషులు, 100 దగ్గర పెట్టుకొని ఒక్కటి వేరే వాళ్ళకి తీసుకుంటాడా, ఎవరు అని చెప్పానంటే, ఆ మనుషుడు నీవే అనగానే వెంటనే ఆయన, నేను పాపంలో పడిపోయినా అని తనను తాను పరీక్షించుకో. అదే ఆదాము విషయానికి వస్తే, ఆదామా నువ్వెందుకు చేసినావు ఇది అని అంటే, అవును ప్రభా నేను నీ మాట వినలేదు నాయన అని అనకుండా అవ్వచ్చింది అన్నాడు. అవ్వమ్మ నువ్వెందుకు చేసినావమ్మా, అయ్యో ప్రభా నిజంగా తప్పైపోయింది నాయన, నువ్వు తినొద్దన్నాయి తిన్నాం ప్రభా అని అంటే అయిపోయి, లే ఈ సర్పం నన్ను మోసపుచ్చింది అంటే ఎంతసేపు ఒకరి మీద నెట్టుకోవడమే. అందుకే యోగ గ్రంథంలో యోగ అంటాడు, ఆదాము చేసినట్టుగా నా తప్పును నా రొమ్ములో కప్పిపుచ్చుకున్న ఎల్ల నేను పరమునున్న దేవుని దృష్టికి వేషధారిని అయిపోతాను. అంటే నేను ఆదాము కప్పిపుచ్చుకున్నట్టు నేను కప్పిపుచ్చుకుంటలేను. నేను దేవుని బిడ్డలారా, ఒక మంచి లక్షణం ఏంటి అని అంటే చేసిన తప్పును ఒప్పుకోవాలి. కొన్నిసార్లు చిన్న చిన్న వాటికి మనం ఒప్పుకోము, చిన్నవి ఒప్పుకోము. నిజంగా ఎంత చిన్న అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు మేము, అంటే నేను ఫుల్ టైం మినిస్ట్రీ ఆరంభించకముందు ఒక చర్చికి వెళ్ళేవారం. మేము మా రెండో బాబు కీబోర్డ్ కొడితే వాడు ఇంకా పోలేదు. చర్చి నుండి ఫోన్ వచ్చింది, బాబు జూని బయలుదేరిండి అమ్మ అని. అయితే బయలుదేరలేదు, బయలుదేరితే బాగుండు అని అంటే బాగుంటుండే, అట్లా అనకుండా బయలుదేరిండి అన్నా. నేను వాడు ఇంకా షూస్ కట్టుకుంటూనే ఉన్నా. కొన్నిసార్లు ఫోన్ ఏదన్నా వస్తే లేడని చెప్పు సిస్టర్, లేడని చెప్పు అనట. ఈ బ్యాంకులలో లోన్లు తీసుకొని అవి కట్టకుండా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా బ్యాంకు నుండి వచ్చింది ఫోను అట్లా ఇట్లా అంటే, ఆంటీ కొంచెం నేను లేనని చెప్పావా అంటే, ఆ కూరగాయలు వాడు చెప్తాడు, అమ్మ నువ్వు రెగ్యులర్గా కొంటావు, చాలా ఎక్కువ కొంటావని నేను నీకు 10 రూపాయలకే ఇస్తున్నా, వేరే వాళ్ళకు నువ్వు అట్లా చెప్పొద్దు 12 అని చెప్పి. ఎంత చిన్న మోసాలు మన మీద రుద్దేస్తూ ఉంటారు కదా. నేను అన్నా నాకు కూడా 12కే ఇయ్యని నేనైతే చెప్పాను. అట్లనే ఆంటీ నేను లేనని చెప్పావా ఫోను అనంటే,
నేను చెప్పను ఆయన, నేను అట్లా నేను ఎట్లా చెప్తాను, ఉన్నాక లేవని ఎట్లా చెప్తాను. అంటే మనం చిన్న చిన్న తప్పులు అనుకుంటాం కానీ ఎన్నో తప్పుల్లో పడిపోతాము, కానీ ఆ తప్పును ఒప్పుకోవాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల అని మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం. మన పాపములు మనం ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, 8:6 నేను చదివిన, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుతున్నారు, నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడవాడు ఒక్కడూ లేకపోయాను. దేవుడు పైనుడి చూస్తూ ఉంటాడు ఒక్కొక్కరిని. కొన్నిసార్లు చూస్తే వివేకం కలిగి దేవుని వేద పార్కాలేమో అని చూస్తే ఒక్కరు కూడా కలవలేదంట. 14 కీర్తనలు అంటాడు మొదటి వచనం. ఆ విధంగానే నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారంలో తిట్టపరచడానికి బ్రదలైన సందులో నిలిచి ప్రార్థించే వారి కొరకు చూస్తే ఒక్కడు కనపడలేదంటాడు. ఏది మనుషుడు కుమారుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటే కొన్ని కనుగొనని పరిస్థితులు కనపడతా ఉంది. ఒప్పుకున్నటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒప్పుకునే వారం మనం కనపడితే దేవుడు ఎంత సంతోషపడతాడో. నా బిడ్డ తప్పు చేసినా చేసింది కానీ ఒప్పుకున్నది నాకు అంతేదాన్ని. మన పిల్లలను కూడా మనము ఒప్పుకుంటే కొట్టం, ఒప్పుకోకపోతే ఇంకా 10 ఎక్కువ కొట్టాలంటే. గనక దేవుడు కూడా అదే చెప్తున్నాడు యిర్మీయా ప్రవక్త ద్వారా. దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రవచిస్తున్న ప్రవచనం ఏంటంటే, నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవారు కావాలని చూస్తున్నాడు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో నేనేమి చేసి తిని అని పశ్చాత్తాపడే వారి కొరకు ప్రభువు చూస్తున్నాడు. ఒక వాక్యం వింటున్నామనంటే ఆ వాక్యం విన్న తర్వాత నెక్స్ట్ స్పందన ఏమై ఉండాలనంటే, నేను ఆ వాక్యంలో ఉన్న విధంగా ఉన్నానా, నేను తప్పును ఒప్పుకోగలుగుతున్నానా. ఏ ప్రసంగం విన్నా కూడా వెంటనే మనలో కలిగే రియాక్షన్ ఏమై ఉండాలనంటే, నేనేం చెయ్యాలా, ఈ ప్రసంగం విన్న తర్వాత నేనేం చెయ్యాలి. మీరు బైబిల్ గ్రంథంలో అలాంటి సందర్భాలు అనేకం చూడవచ్చు. అపొస్తల కార్యము 2వ అధ్యాయము పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడము అపొస్తలను అడగగా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు. పేతురు ప్రసంగం విన్న తర్వాత కూడి వచ్చిన జనసమూహము ఆ మాట విన్న వారందరు హృదయాల్లో నొచ్చుకొని హృదయంలో నరకబడి పొడవబడిన వారై వాళ్ళు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, మేమేమి చేతుము. దేవుని బిడ్డలారా, నేనేమి చేసినా అని మన పాపాల కొరకు పశ్చాత్తాప పడుతాం. ప్రసంగం విన్న వెంటనే మరి ఇప్పుడేం చేయాలి ప్రభు నేను, అది కావాలా. చాలాసార్లు ప్రసంగాలు విన్నాక అది వేరే వారి కొరకు చెప్పబడ్డదిలే అని మనము సాటిస్ఫై అయిపోతూ ఉంటాం, నేను ఆ గోవకు వర్తించను అని. ఎవరమైనా పర్వాలేదు కానీ మనం తప్పకుండా ఈ మాట, నేనేం చేయాలో ప్రభు, నేనేం చేశాను, నా పాపాలు ఏంటి, వాటి కొరకు నేను పశ్చాత్తాపడే మనసు నాకు ఇవ్వు. అంతేకాదు ఈ ప్రసంగం విన్న తర్వాత మేము ఏమి చేయాలి, ఇలాంటి వాటి ద్వారా దేవుడు సంతోషపడతాడు. అలాగే అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో కూడా మరొక మాట రాయబడింది, చూద్దాము. ఇక్కడ మరి చెరసాల నాయకుడు పౌలు శీలలను బంధించి చెరసాల్లో వేసిన తర్వాత అక్కడ మరి భూకంపం వచ్చి చెరసాల తలుపులు తెరవబడ్డ తర్వాత పౌలు శీలలు పాట పాడి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మరి అందరూ నాది చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయినరేమో అనుకొని ఆ చెరసాల నాయకుడు తనను తాను చంపాలని అనుకున్నాడు. కానీ వేహారి చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని చెప్పినప్పుడు దీపం తీసుకొని రమ్మని చెప్పి అన్న పౌలు శీలల దగ్గరికి చెరసాల నాయకుడు వణుక్కుంటూ వచ్చి ఒక ప్రశ్న అడుగుతుండే ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలా ప్రభా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి, నేను
నేను పునరుత్థానంలో లేపబడడానికి ఏం చేయాలా? మీ దగ్గర మెప్పు పొందడానికి నేనేం చేయాలా? నా బ్రతుకును గురించి నేను ఏ విధంగా పశ్చాత్తాపడాలా? నేనేం చేయాలనో నాకు చెప్పు ప్రభువా. అది ప్రతి ఒక్కరి కోరిక ఉండాలి. లూకాసువార్త 6 అధ్యాయంలో కూడా మరొక ప్రసంగం విన్న తర్వాత అక్కడున్న వారు ఎలాగ స్పందిస్తుండ్రో చూద్దాం. లూకాసువార్త 3 అధ్యాయము అక్కడ యోహాను ప్రసంగం చేస్తూ ఉన్నారు. ప్రభు మార్గం సరళం చేయమని చెప్పి యేసుప్రభు కంటే 6 నెలలు ముందుగా వచ్చినటువంటి యోహాను ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఏమని? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? 7వచనము. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పి అలాగూ బోధ చేస్తూ ఉంటే, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెను? దేవుని బిడ్డలారా, నేనేం చెయ్యాల? యోహాను ప్రసంగం విని నేనేం చెయ్యాలని అడుగుతున్నారు. పౌలు ప్రసంగం విని మేమేం చెయ్యాలా? పేతురు ప్రసంగం విని మేమేం చెయ్యాలా? ఈ రోజుల్లో ప్రసంగాలు వింటున్న మనము మేమేమి చెయ్యాలా ప్రభు? అని కొరకు నా చెడుతనం ఏంటి అని నా కొరకు నేను పశ్చాత్తాపడుతూ విన్న ప్రతిసారి కూడా నేను ఏం చెయ్యాలా ప్రభు అని తప్పకుండా అడుక్కునే బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ రకరకాల ప్రజలు వచ్చారు. ఎవరెవరు ఉన్నారో చూద్దాము. అక్కడ సుంకర్లు అడుగుతూ ఉన్నారు చూడండి. అందుకు జనులు, ఫస్ట్ జనులందరూ అడుగుతున్నారు ఏమని? అలాగైతే మేమేమి చేయవలెను? మేము ఫలాలు ఫలించాలనా? మరి ఒకవేళ గొడ్డలు తీసుకొని వచ్చి చెట్టు నరికేస్తే చెట్టు మరి నరికివేయబడుతుంది కదా. దేవుని బిడ్డలారా, చెట్లను మానవులకు కూడా పోల్చవచ్చు. ఒకవేళ మనం సరైన ఫలాలు ఫలించకపోతే మనం నరికేస్తాడేమో. మరి 3 సంవత్సరాల నుండి నేను ఈ తోటను వెతకడానికి వచ్చిన ఒక్క ఫలం కూడా కనబడతలేదు, కనుక దీన్ని నరికించేసేయ్య అని చెప్పాడు. ఫలాలు లేని చెట్టు ఎందుకు? వ్యర్థమైపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనల్ని ఫలభరితంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఆ ఫలించడానికి మేమేం చెయ్యాలా అని మనం ప్రభువును అడగాల. ఇక్కడ జనులందరూ అడుగుతున్నారు, మేమేమి చేయవలను? 12వచనం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలనని అతను అడగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని చెప్పాను. సుంకర్లు వచ్చి అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, సుంకర్లు వేశ్యలు నా రాజ్యంలో ఉంటారన్నాడు దేవుడు. సుంకర్లు ఉంటారట దేవుని రాజ్యంలో. సుంకర్లు అంటే ఎవరు? అంటరాని వారు, సుంకాన్ని వసూలు చేసేవారు, పన్నును వసూలు చేసేవారు, సుంకపు గుత్తదారుడైనటువంటి లేవి అని బైబిల్లో రాయబడింది. అలాగే జక్కయ్య సుంకము వసూలు చేసేవాడు. నేను ఒక ఎవరి దగ్గరనన్నా తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లిస్తాన్నాడు. అంటే బహుశా పన్ను వసూలు చేస్తూ అడిషనల్గా సైడ్కి ఈయన కూడా తీసుకురేదన్నట్టు. కానీ సుంకర్లు అడుగుతుండ్రు, మేమేం చేయాలి ప్రభా? సుంకర్ల గురించి చాలాసార్లు రాయబడింది. సుంకరి వాడే కృతజ్ఞత హస్తతులు చెల్లించడానికి వచ్చింది సమరయ్యుడు, మిగిలిన వాళ్ళు రాలే. అందుకే ఆ తోమడుగురు ఎక్కడ అన్నారు. వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంది. అలాగే పరిసయుడు సుంకర్ ఇద్దరు ప్రార్థన చేయడానికి పోయింది కదా. పరిసయుడేమో తన గొప్పలన్నీ చెప్పేసుకోండు, నేరారోపణ చేశాడు. నేను ఈ సుంకర్ లాగలేను, జారులు లాగలేను, నేను దశభాగం ఇస్తాను, నేను ఉపవాసం ఉంటా, తన గొప్పతనమే చెప్పేసుకోండి. కానీ సుంకరి అలా చెప్పలే. పరిసయుడు చెప్పుకున్నాడు తన గొప్పతనం. సుంకరి అయితే, దేవా పాపినైనా నన్ను కనికరించు. స్వపరీక్ష చేసుకోవడం, తను తాను తగ్గించుకోవడం సుంకర్ల లక్షణం. కానీ గొప్ప చెప్పుకోవడము పరిసయుడు. ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నట్టు ఎక్కువ ఉన్నారు, కానీ తగ్గించుకుంటూ ఎవరున్నారు? అసలు తగ్గించుకోవడం అంటే కాని పని. ఒక మెట్టు దిగనే దిగరు, ఎక్కడ దిగరు. ఏసయ్యనే పరలోకం నుండి భూమికి దిగి వస్తే, వైభవాన్ని విడిచిపెట్టి వస్తే ఒక్క మెట్టు కూడా దిగమండి. కనీసం వాళ్ళకు ముందు సంబోధించేది సంబోధించకపోతే కూడా ఒప్పుకోరు. ఒక పాస్టర్ గారు మాట్లాడుకుంటుంటే విన్నా నేను. ఏంటిదంటే, పాస్టర్ గారు మొన్నటి కాన్ఫరెన్స్కి మీకు లెటర్ పంపించాం కదా, రాలేదేంటి మీరు అంటే, పాస్టర్ గారు ఆ లెటర్ పంపించింది ఎవరు నాకు? ఇన్విటేషన్ ఎవరు పంపించారు అది? అంటే మేమే పంపించినాం. మరి నా పేరు ఉట్టి పేరు రాసినారంటే ముందు రెవరెండ్ రాయాలని తెలియదా? రెవరెండ్ రాయనందుకు లెటర్ రిటర్న్ పంపించిండట.
నా పేరు పైన రాయలేదని కొంతమంది, నా పేరు కింద రాసినారు ఏంటని కొంతమంది, నన్ను పైన కూర్చోబెట్టలేదని కొంతమంది, మేము ప్రేజలు చెప్తే తీసుకోలేదు, ఇంకా తప్పులు పట్టుకుంటూనే ఉందామా రోజులన్నీ, అవన్నీ వదిలిపెట్టేసేయాలి దేవుని బిడ్డలం కనుక. నిజంగా నాకు విశాల హృదయం ఈ ప్రభు అని నేను అడుక్కుంటూ ఉంది. ఎవరన్నా ఒకవేళ చూసి చూడనట్టుంటే, నన్ను చూసి చూడనట్టు పోయిందని అనాలి అనుకోవట్లేదు, నేను బిజీగా ఉన్నారేమో పాపం, ఏం అర్జెంట్ ఉందో అందుకే పోయినట్టుంది. ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడంలో మన గొప్పతనం ఉంది అసలు. నిజంగా ఎదుటోళ్ళని అర్థం చేసుకోవాలి, తప్పులు పట్టేది వదిలిపెట్టేసేయాలి. సుంకర్లు నిజంగా వారు త్రోసి వేయబడిన వారే కానీ, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యా మేమేం చెయ్యాలా, జనులందరూ అడుగుతున్నారు అయ్యా మేమేం చెయ్యాలా, చెరసాల నాయకుడు వచ్చి అడుగుతున్నాడు అయ్యా మేమేం చెయ్యాలా, పేతృప్రసంగం విన్నోళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు మేమేం చెయ్యాలా. ఈరోజు మేమేం చెయ్యాలని పశ్చాత్తాప పడేవారంతా మనం ఉండాలి. నేనేం చేశాను, నా తప్పులేంటి, నేను రక్షణ కొరకు ఫలించడానికి నేనేమి చెయ్యాలి, ఇది ఈరోజు యొక్క ప్రసంగ సారాంశం. సరే, ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, సైనికులు కూడా వచ్చారట చూడండి, 14వ వచనం లూకాసువార్త 3:14. సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో, ఎవని మీదను అపనింద వేయకయో, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. ఎవరిని బాధ పెట్టకయో, దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా మనము బాధ పెట్టకూడదు. అదొక తీర్మానం అంటే చాలా మంచిదేమో. నా ద్వారా ఎవరికి బాధ కలగవద్దు, నన్ను బట్టి అనేకులకు సంతోషం కలగాల, నా పిల్లలకు సంతోషం కలగాల, నా అన్నదమ్ములకు సంతోషం కలగాల, నా అక్క జిల్లాలకు సంతోషం కలగాల, మరి నేను ఉద్యోగం చేసే స్థలంలో సంతోషం కలగాల, నా సంఘంలో సంతోషం కలగాల. ఈ ఆశ పెట్టుకొని ఉండాలి మనందరం. ఎవరిని బాధ పెట్టొద్దట. కొంతమందికి బాధ పెట్టడమే అలవాటు, తప్పులు బట్టి పోవడమే అలవాటు. రోమ 12 ఏమంటాడంటే, ఏడ్చు వారితో ఏడుబడి నవ్వు వారితో నవ్వు. ఏడ్చే వారితో ఏడవాలంట. కొంతమంది ఏడ్చే దగ్గరికి పోయి నవ్వు వస్తారు, ఏడ్చే దగ్గరికి పోయి, ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఎవరన్నా బాగలేరు, ఎవరన్నా చనిపోయినారు. నాకు తెలిసిన ఒక సోదరు క్యాన్సర్ పేషెంటు, ట్రీట్మెంట్కి వెళ్ళడానికి అని చెప్పి బయటకు వచ్చాడు. పాపం శక్తి లేదేమో గట్టు మీద కూర్చోబెట్టింది ఆయన. దూరం నుండి ఒక ఆయన చూసి అంటాడు, ఓ ఆయన మొన్నటి వరకు ఎట్లా తిరిగిండో నాకు తెలుసు, ఇప్పుడు ఆయన బాధపడుతుంటే ఇదే కావాల్సింది. నిజంగా మాటల విధానం మార్చేసుకోవాలి. ఎవరిని బాధ పెట్టొద్దంట, ఎవరిని, నన్ను అన్నందుకే అట్లయింది అనంట, ఎవరిని బాధ పెట్టొద్దంట. అంతేకాదు, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి. న్యాయ సమ్మతంగా వచ్చే ఆదాయమే మనకు కావాలి కానీ, అక్రమమైన సంపాదన కానీ, లంచాలు కానీ, వడ్డీ కానీ, ఎదుటివారిది ఆక్రమించడం కానీ అవి ఉండనే ఉండకూడదు. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తా ఉంది ఆ విషయం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేనేమి చేసి తిని అని పశ్చాత్తాపపడేవారు కావాలి. నేను ప్రభు కొరకు ఏమి చెయ్యాలి, ప్రసంగం విన్న వెంటనే చాలామంది నిర్ణయాలు చేసుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చూడగలం. ఎస్తేర్ ఉంది, మర్దకై వర్తమానం పంపించండి ఏమని, ఇదిగో యూదులందరి మీదకి మరణం వస్తుంది, గనక నువ్వు ఇప్పుడు చేయాల్సిన దాన్ని ఆలోచన చెయ్యి అని. అంటే నేటికి 30 దినముల నుండి నేను రాజు దగ్గరికే పోలేదు, ఇప్పుడు ఎట్లా పోవాలి నేను. నీవు ఒకవేళ రాజగృహంలో ఉన్నందుకు తప్పించుకుంటా అనుకుంటున్నావేమో కానీ, ఈ సందర్భం కొరకే రాజు సింహాసనం దగ్గరకు వచ్చినవేమో, జాగ్రత్త ఆలోచన చెయ్యని దేవుడు, నీవు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది అనగానే వెంటనే ఇస్తారు నిర్ణయం చేసేస్తుంది ఏమని. నేను నశించేది నేను నా చెలికత్తలు, నేను ఉపవాసం ఉంటామని చెప్పేసి ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి. రాహాబ్ ఉంది, మరి ఇస్రాయేలులకు దేవుడు ఆ యొక్క ఎరికోని ఇచ్చేస్తున్నాడు అనే సంగతి మీకు తెలుసు. వేగులవారు రాగానే దాచిపెట్టేసి తన కుటుంబం రక్షణ కొరకు తన ప్రశ్నలు ఇస్తా ఉంది. ఒక ప్రసంగం విన్నప్పుడు ఒక దేవుని బిడ్డగా ఇమ్మీడియట్గా నిర్ణయాలు చేసుకోవాలి. వాయిదాలు వేయడం కూడా దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డాడు. బైబిల్లో మీరు ఎప్పుడు చూసినా కూడా సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మరి షేబా దేశప్రాని గురించి చెప్తారు లూకాసువార్త 11వ.
సొలొమోను గురించి వినగానే ప్రయాణం అయిపోయింది. నేను ఒక స్త్రీని కదా అని అనుకోండి, మన నయం పోతుంది అనగానే రూత్ ప్రయాణం అయి వెళ్ళిపోయింది. రెబెకా, ఈ మనుషులతో కూడా నీ వెళ్తావా? ఆ వెళ్తా, 10 రోజులను ఉండని అయ్యా, ఆడపిల్ల కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అత్తగారింటి నుండి, ఉండని అని తల్లిదండ్రులు అంటే, దేవుడు నా కార్యం సఫలం చేశాను కనుక నేను తడవ చేయదనే చేయను, నేను ఉండనే ఉన్నాను, వెళ్ళిపోయింది. అంటే దేవుని వాక్యం వినగానే నిర్ణయాలు తీసుకునేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అని యోహాను సువార్త 19లో ఉంటుంది. నీ ఒక్క గనొక్క కుమారుడు నాకు ఇయ్యగా అనగానే తెల్లవారగానే లేచి గాడిద గద్ద కట్టి అని అంటాడు. అంటే ఏంటి, ఇమ్మీడియట్, ఇమ్మీడియట్. దేవుని బిడ్డారా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను ఏం చెయ్యాలా, నేను నీ కొరకు ఏం చెయ్యాలా, ఈరోజు నాకు ఇచ్చావు ప్రభువా, నేను నీకేం చేయాలా అని చెప్పి తీర్మానం చేసుకునే వారమై ఉండాలి. ప్రభు కొరకు ఫలించే వారమై ఉండాలి. ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండే వారమై ఉండాలి. మనకు కలిగిన దాంతో తృప్తి పొందే వారమై ఉండాలి. దేవుని వాక్యం అలాగ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మన చెడుతనముల గురించి పశ్చాత్తాప పడతామో, వెంటనే దేవుడు తన ప్రణాళికను మార్చేస్తాడు. చూద్దామా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. యోవేలు గ్రంథము 2:12, మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను, ఇంతవరకు గతించిన సమయం పోనిచ్చేసేయండి. ఒకవేళ 40 ఏళ్ళు పోయినాయో, 20 ఏళ్ళు పోయినాయో, 30 ఏళ్ళు పోయినాయో, నేను అనుకుంటా ప్రభువా నాకు ఇంత జ్ఞానమే, ఇంకా నాకు చిన్నగున్న పన్ను ఉంటే ఇంకెక్కువ చదువుకునేది కదా నేను వాక్యం, ఏదో అయిపోయిన దానికి ఎందుకు చింతపడతావు బిడ్డా, ఇప్పుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా రండి. మీరు వస్తే గనక దేవుడు ఏం చేస్తారు చూడండి, 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, గనక తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అంటే దేవునికి తగిన నైవేద్యము, దేవునికి తగిన పానార్పణము ఏదైతే ఉందో అది మనకు దీవెనగా అనుగ్రహిస్తాడంట. దేవునికి తగినట్టుగా దీవిస్తాడు అన్నట్టు. నేను ఒకసారి చెప్పిన ఇంతకుముందు మరి ఎంతవరకు గుర్తుందో కానీ మళ్ళీ చెప్తున్నా. అక్బర్ బీర్బలు ఆ దేశ సంచారం చేయడానికి పోతుండ్రంట. మా దేశంలో ప్రజలు ఎలా సుఖపడుతుండ్రో చూసి వద్దామని పోతుంటే, అక్బర్ వెళ్తూ ఉంటే ఒక ఆమె సడన్గా వచ్చేసి, అయ్యా నాకేమన్నీ, నేను చాలా కష్టపడుతున్నా అని అడిగిందంట. అనగానే బీర్బల్ అన్న బీర్బల్తో చెప్పిండంట, 100 వరాలు ఇచ్చేసి ఆమెకు అని చెప్పాడు. 100 వరాలు ఇచ్చేసేయి ఆమెకు. బీర్బల్కు లోపల చాలా వేదన అవుతుంది. ఏమని అయ్యా నేను పేదదాన్ని అనగానే 100 వరాలు ఇచ్చేస్తూ ఉంటాను. ఇన్నేళ్ళ నుండి నేను ఆయన కొలువులో పని చేస్తూ ఉంటే నాకు ఒక్కరోజు ఒక 10 కూడా ఇవ్వలేదు నాకు, ఈమెకు 100 ఇచ్చాడు అని చాలా కోపం వచ్చిందట, బాధ అయింది. కానీ రాజు చెప్పాడు కనుక ఇచ్చేశాను. ఇంటికి పోయినాక అన్నాడంట, ఇన్ని సంవత్సరాల నుండి నీ దగ్గర నేను పనిచేస్తున్నా కదా, ఒక అనామకరాలు అప్పుడే వచ్చి నాకేమన్నీ ఇవ్వంటే 100 వరాలు ఇచ్చేసినావు, నాకు నువ్వేమన్నా ఇచ్చినావా? ఆమె భిక్షగత్తే, ఆమెకు ఒక్క టేస్ట్ అయిపోతుండే కదా అన్నాడంట. అప్పుడు అక్బర్ అన్నాడంట, బీర్బల్ ఆమెకు ఆ భిక్ష వేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? మొఘలు సామ్రాజ్యాధినేత ఆయన. ఆయనకు రాజు, రాజు ఎప్పుడు ఇచ్చినా రాజుకు తగినట్టు ఇస్తాడు, కానీ మామూలు వాళ్ళు ఇచ్చినట్టుగా సామాన్య మానవుడు భిక్షం వేస్తే 1 రూపాయి వేస్తాడు, కానీ రాజు వేస్తే రాజుకు తగినట్టు. దేవుడు కూడా మనకి ఎట్లా ఇస్తాడు? ఏది ఇచ్చినా దేవునికి తగినట్టుగా,
దేవునికి తగినట్టుగా. మన పిల్లలు మనకు తగినట్టుగా ఉంచుకున్నామా లేదా? వాళ్ళకి ఎంత మంచి బట్టలు కొనిస్తాం, అవసరమైతే మనకు ఈ పండుగ బట్టలు లేవంటే కూడా మన పిల్లలకైతే కొంటాం గ్యారంటీ. మా పిల్లలందరికి బట్టలు కొని వాళ్ళు వేసుకొని సండే స్కూల్ పోతుంటే ఆ టర్నింగ్లు తిరిగేదాకా చూస్తుంటాం. వాళ్ళ పిల్లలకు బట్టలు వేసుకొని స్టేజ్ మీద అందరు పిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు అనుకోండి, మన అందరి మీద కళ్ళు ఉండవు. మన పిల్లలు ఎక్కడుండో చూసుకుంటాం. ఫోటో తెచ్చిండ్రు అనుకోండి, అందరిని చూస్తాం. ఫోటో ఇటు ఇటు చూస్తా అని ఎవరిని చూస్తాం? మనమున్నామా, మన పిల్లలు ఉన్నామని చూస్తారు అంతే. దేవుడు కూడా ఎవరిని చూస్తాడు మరి? ఆయన పిల్లలనే చూస్తాడు. మన దేవుడు రాజైతే మనము రాజులమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి తగినట్టుగా మనకు దీవెనను పానార్పణంగా నైవేద్యాన్ని మనకు అనుగ్రహిస్తాడంట. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? నాకు అనుగ్రహింపడని ఎవరన్నా చెప్పండి చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుకది అని ప్రభువు ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహింపడు? అనుగ్రహిస్తాడు. రోమ 8 ఉంది ఆ మాట గనక మన పశ్చాత్తాపము దేవుని పశ్చాత్తాపడ్డట్టుగా చేస్తుంది. మన పశ్చాత్తాపము దేవుని ప్రణాళికనే మార్చేస్తుంది. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన దేవుడు కరుణావాత్సల్యములు గల దేవుడు కనుక చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానేస్తాడు. గనక పశ్చాత్తాపము పరిస్థితులను మార్చేస్తుంది. దేవుడు కోరుతుండే అదే. మీరు నేనేమి చేసిందని పశ్చాత్తాపడేవారు ఎవరన్నా ఉన్నారా? అట్లా చూస్తే ఒక్కరు కూడా లేరంట. ప్రతి వాడు కూడా యుద్ధానికి చొరబడే గుర్రాల్లాగా వెళ్ళిపోతుండ్రంట. అంతేకాదు, చూడండి నా 9వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 4వ వచనంలో, మీలో ప్రతి వాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునైనాను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగువాడును కొండెములు చొప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాన్ని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులో పట్టవలనని. ఎంత భయంకరం అండి. ఇప్పుడు జరిగేటివన్నీ ఇవే. ఎదుటి వారి తప్పులు ఏమున్నాయి అని చూస్తారు, కానీ నా తప్పులు ఏమున్నాయని చూడరు. అబద్ధములు ఆడడానికే అభ్యాసం చేసుకుంటుండ్రు, కానీ సత్యం మాట్లాడదాం అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కొండగాళ్ళు అయిపోయి ఇల్లులు తిరుక్కుంటూ, ఈ రోజుల్లో ఇల్లులు తిరిగేది లేదు కానీ ఫోన్లు చాలు. ఇక్కడ నుండి ఏ మూలకంగా చెప్పేసేయచ్చు. క్షణంలో వ్యాపిస్తాయి వార్తలు కదా. ఇందాక ప్రసంగం ఇక్కడ చెప్పినగా తరంగములు తరంగములు గాలి మోసుకొని పోతున్నాయి వార్త. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సాధనాలను మంచిగా వాడుకుందాం. చెడును అసలు ప్రచారమే చేయొద్దు, చెడు చెప్పుకోకపోతే కూడా మంచిదే. అవసరమే లేదు వాటి గురించి. ఒక బాబు ఎగ్జామ్ అంటే సండే స్కూల్ పిల్లోడు ఎగ్జామ్ రాయడానికి వచ్చిందంట. 2 ప్రశ్నలు ఉన్నాయంట. యేసుక్రీస్తుని గురించి రాయము, సాతాను గురించి రాయము. యేసుక్రీస్తుని గురించి మొదలు పెట్టేసాడు. అడిషనల్ షీట్స్ అన్నీ తీసుకొని నింపుతూ ఉన్నాడు. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి టైం అంతా అయిపోయింది. టైం అయిపోతుంటే 2వ క్వశ్చన్ వేసి సాతాను డిస్క్రైబ్ చేయడానికి నాకు టైం లేదు అని రాసాడు. నో టైం. మనమైతే సాతాను నల్ల డ్రెస్ వేసుకుంది, 2 కొమ్ములు పెట్టుకున్నది, వికృత రూపం. అవి ఎందుకు మనకు? మన ఏసయ్య గొప్పదనం చెప్పుకుంటే మనకు చాలు, దేవుడు సంతోషపడతాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజుల్లో దేవుని గురించి మాట్లాడేదానికంటే అపవాదిని గురించి, చెడు గురించి, అబద్ధాల గురించి, కొండల గురించి, ఎదుటివారి గురించి అవి మాట్లాడే టైం ఎక్కువైపోతాము. కానీ మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి గనక ప్రార్థన చేస్తే, మన గురించి పరీక్షించుకొని ప్రార్థన చేస్తే, మన దేవుడు చేయాలనుకునే కీడు కూడా చేయకుండా పశ్చాత్తాపపడతాడని బైబిల్ చెప్తుంది. ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని ప్రణాళికను మార్చేసిన వారి గురించి చెప్తారు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయంలో ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దర్శనం చూపిస్తుంది ఏంటంటే, ఇస్రాయేలీల మధ్యలోకి మిడతలను పంపిస్తా, పచ్చిక నాకేసినట్టుగా మిడతలు పచ్చిక నాకేస్తాయని చెప్తే, యాకోబు కొద్దిపాటి జనం కదా ప్రభా, నేను ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం
ఐదో వచనం అయి చెప్తూ ఉన్నా. యాకోబు కొద్దిపాటి జనం కదా ప్రభా, వారు ఎలాగో నిలుస్తారు అనగానే ఆమోసు చేసిన ప్రార్థనకు దేవుడు ఇస్రాయేలును క్షమించిండంట. చూడండి ఆమోసు గ్రంథం 7:2. మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించు, యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగుదని సెలవిచ్చాను. అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి, అంటే ఆమోస్ ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపపడుతుంది, అది జరగదులేనాయనా నేను వదిలేస్తున్నలే అంటున్నాడు. మళ్ళీ 5 చూడండి, అంతే నా పాయింట్ ఏంటంటే, అని నేను మనవి చేయగా అది జరగదని దేవుడు చెప్పిండంట పశ్చాత్తాపపడి. ఫస్ట్ మిడతలను పంపిస్తా అంటే అది వద్దన్నాడు, అగ్ని వేస్తా అంటే అది కూడా వద్దన్నాడు. అంటే దేవుని కోపం వచ్చే శిక్షను పంపిస్తే కూడా వద్దు ప్రభు అనంటే ఆగిందంట. అంటే దేవుడు ఈరోజు నీవు నేను చెప్తే కూడా ఆయన వింటాడు అన్నట్టు. అని నేను మనవి చేయగా దేవుడు మానేసిండు. ఎంత మంచి మాట, మనం మనవి చేస్తే మన దేవుడు మానేస్తాడంట శిక్ష. మరి ఇంకొక విషయం కూడా చెప్తా, సంఖ్యాకాండం 14:18. నీ మాట చొప్పున నేను ప్రభా నువ్వు దోషములను పరిహరించే దేవుడో కదా నాయన అని మోషే ప్రార్థన చేస్తే నీ మాట చొప్పున నేను క్షమించేస్తున్నాను. అంటే మోషే ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, ఆమోస ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. అంటే వాళ్ళు ఏం చేసినారు, వారు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖంతో ప్రార్థన చేసినారు కనుక దేవుడు అనుకున్న కీడు రానియకుండా తప్పించేసి. ఇది ఒకటి చదివి ముగిద్దాం. నిర్గమకాండ 32:14. నిర్గమకాండం 32:14. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి. అంతటా అనంటే ఎప్పుడు? మోషే ప్రార్థన చేసిన తర్వాత. మోషే ఏమని ప్రార్థన చేస్తుండు? 11. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాల్కొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తుల దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయినట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీలు ఏల చెప్పుకోవాలా? మళ్ళీ వాళ్ళందరూ వింటారు కదా ప్రభువా, వాళ్ళను కానానికి నడిపించడానికి శక్తి లేక అరణ్యంలోనే చంపేసిండని చెప్పుకుంటారు కదా, కనుక ఎలాగైనా నీవు వారిని క్షమించాలా? 31. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తారు గనక యెహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలు నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తూచివేయమని. చూడండి దేవుని బిడ్డలారా, ఆమోసు ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపపడి ఆ కీడు కలగకుండా ఆపేసింది. మోషే ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన విని కూడా ఇశ్రాయేలుల మీదకి ఆ కీడు రాని.
ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే కూడా తప్పకుండా దేవుడు ప్రణాళిక మార్చుకుంటాడు. కానీ దేవుని ప్రణాళిక మార్చడానికి ముందు మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనపూర్వకంగా ప్రార్థన చేయండి. ఒకప్పుడైతే గొనెపట్ట కట్టుకునేవారు, ఒకప్పుడైతే నేల మీద కూర్చునేవారు, తల మీద బుగ్గి పోసుకునేవారు, నినవే పట్టణస్తులు అలా చేస్తే వారిని క్షమించిన ఈరోజు నేను మిమ్మల్ని గోనె పట్ట కట్టుకోమని అనట్లేదు. అప్పుడు వస్త్రాలు చెప్పుకున్నారు, కానీ ఇప్పుడు మీ హృదయాలు చెప్పుకోండి అంటున్నారు. కనుక మన హృదయాల్లో గొప్ప పరివర్తన కావాలా? ప్రభువా, నేనేం చేసింది ఆయన, నేనేమి చేస్తున్నా, నేను ఆచరితనం గురించి పశ్చాత్తాప పడే మనసు నాకు ఇవ్వు. ప్రసంగాలు విన్న వెంటనే, వాక్యం ధ్యానించిన వెంటనే నేను నీ కొరకు ఏమి చేయాలి అని అడిగే మనసు కూడా నాకు ఇవ్వు. మేము ఎప్పుడైతే ఏం చేయాలని అడుగుతామో అప్పుడు తప్పకుండా దేవుడు మనం చేయాల్సింది మనకు చెప్తాడు. ఎందుకంటే సుంకర్లకు చెప్పిండు, సైనికులకు చెప్పిండు, జనులందరికి చెప్పిండు, చెరసాల నాయకునికి చెప్పిండు, మనందరికి కూడా వాళ్ళకి చెప్పిన విషయాలే మనకు చెప్పిండు అన్నట్టు. ఎందుకంటే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డది అని ఉంది. మొదటి కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాశాడు. దేవుడు ఎందుకు రాశాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. సంభవించింది ఎవరికి? వాళ్ళకు. ఇశ్రాయేలీలకు సంభవించింది మోషే ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ విధంగా ఆమోస ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే కూడా జరుగుద్ది అని మనకు తెలవడానికి రాసిపెట్టిన విషయాలు. గనక వాక్యంలో ఉన్న రీతిగా నేనేమి చేస్తున్నానని మన చెడుతనం కొరకే మనం పశ్చాత్తాపడదాం. ప్రసంగాలు విన్న తర్వాత మేము నీ కొరకు ఏం చేయాలి ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడిగి దాని ప్రకారంగా జీవించుదాం. దేవుడు మనందరిని దీవించుగాక. ఆమేన్.